ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని భయపెడుతున్న మహాముప్పు. ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుండగా మిగతా మెట్రో నగరాలు అదే పరిస్థితి నెలకొంది. చమురు ఆధారిత వాహనాలు, కార్బన్ ఉద్గారాలు రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. గత రెండేళ్లలో కోవిడ్ తో చనిపోయిన వారి కంటే 3 రెట్లు ఎక్కువ మంది కాలుష్యం బారిన పడి మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్ ప్రత్యామ్నాయ దారిగా కనిపిస్తున్న వేళ ఇటీవలే ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య తొలి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ప్రముఖ పారిశ్రామికవేత్త, హైదరాబాద్ బైసికల్ క్లబ్ చైర్మన్ డివి మనోహర్ తో మా ప్రతినిధి ముఖాముఖి. హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ చైర్మన్ డివి మనోహర్ ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య మొదటి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, ఈసారి ప్రథమ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య చేపట్టబోయే కార్యక్రమాలు, భారత్లో ఎట్లాంటి విస్తరణ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య ముఖ్యోద్దేశం ఏమిటంటే ప్రపంచం అంతా అందరూ విస్తృతంగా విరివిగా సైక్లింగ్ వాడడం. ఇప్పుడు ఉన్న కాలుష్య వాతావరణ పరిస్థితుల్లో సైక్లింగే మోస్ట్ ఇంపార్టెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా అవతరించింది. దీనికి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఆ కార్యక్రమాల ద్వారా అందరికీ సైక్లింగ్ యొక్క బెనిఫిట్స్, సైక్లింగ్ వాడడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, తర్వాత కాలుష్యం తగ్గుతుంది, వాతావరణాన్ని మంచిది అని ఈ ప్రచారం బాగా చేస్తున్నాం. దానికి మంచి స్పందన వస్తున్నది. భారత్లో ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది రాబోయే రోజుల్లో? కిందటి సంవత్సరం పాండమిక్ సిచ్యుయేషన్ బాగా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య తరఫున గ్లోబల్ వెబినార్ ఆర్గనైజ్ చేశాం. ఆ గ్లోబల్ వెబినార్లో ప్రపంచం నలుమూలల కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా డిస్కస్ చేసింది ఏమిటంటే ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో సైక్లింగ్ని ఎలా ప్రమోట్ చేయగలం, ఎందుకు ప్రమోట్ చేయాలంటే ముందు సైక్లింగ్ వల్ల సేఫ్ డిస్టెన్సింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఏదో మెట్రోలోనో బస్సులోనో లేకపోతే ట్యాక్సీలోనో కూర్చుంటే సోషల్ డిస్టెన్సింగ్, సేఫ్ డిస్టెన్సింగ్ వీలు కాదు. అదే సైక్లింగ్ వల్ల ఈ సోషల్ డిస్టెన్సింగ్ నామ్ ఆటోమేటిక్గా ఫాలో అవడం అవుతుంది. తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో దీన్ని బాగా ప్రమోట్ చేశాం. దీనికి మన దేశంలోనూ తర్వాత వివిధ దేశాల్లో కూడాను చాలా మంచి స్పందన లభించింది. మన దేశంలో వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ తరఫున కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో మేము డిస్కస్ చేస్తున్నాం. మన దేశంలో ముఖ్యంగా సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సైక్లిస్ట్కి సేఫ్టీ ఉండడం కోసం సైక్లింగ్ ట్రాక్స్ని డెవలప్ చేయాలి. అది ప్రభుత్వాలు చేయాలి కాబట్టి ప్రభుత్వాలతో మేము సంప్రదిస్తున్నాం, వాళ్ళ సహాయ సహకారాలు కోరుతున్నాం. ప్రస్తుతం సైక్లింగ్ చేసేవాళ్ళు ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ప్రధాన రహదారులపై? మన దేశంలో అయితే ట్రాఫిక్ చాలా పెద్ద సమస్య. ఈ ట్రాఫిక్లో సైక్లింగ్ చేయడం అదొక పెద్ద సవాల్. దీన్ని అధిగమించడానికి కావాల్సింది సైక్లింగ్ ట్రాక్స్, డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ చాలా అవసరం. చండీగఢ్లో ఇప్పటికే 200 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. మా స్మార్ట్ బైక్ ఆపరేషన్స్ చండీగఢ్లో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే అప్పటికే సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చారు సైక్లింగ్ చేయడానికి. మిగతా నగరాల్లో అయితే సైక్లింగ్ ట్రాక్స్ ఇంకా కట్టాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అందువల్ల ఇంకా టైం పడుతుంది. ఈ ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి, తర్వాత సైక్లిస్ట్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడానికి ఈ డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ చాలా అవసరం. కార్లు ఉంటాయి, మోటార్ సైకిళ్ళు ఉంటాయి, స్కూటర్లు ఉంటాయి, కానీ సైకిళ్ళు చాలా మంది దగ్గర ఉండవు. సైకిల్స్ అందరికీ అందుబాటు చేయడానికి పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ మేము ప్రమోట్ చేస్తున్నాం. మిగతా దేశాల్లో దీని సక్సెస్ చూసి మన దేశంలో కూడా పబ్లిక్ బైక్ షేరింగ్ ఉండాలి అని మేము ఈ కాన్సెప్ట్ని మన దేశానికి తెచ్చాం. కానీ ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి మేమే స్టార్ట్ చేసాం. స్మార్ట్ బైక్ అని మేము స్టార్ట్ చేసి స్మార్ట్ బైక్స్, ఎలక్ట్రిక్ బైసికల్స్ ప్రజలకి అందుబాటులో తెచ్చాం. న్యూఢిల్లీ, చెన్నై, చండీగఢ్ ఇక్కడ ఆ లోకల్ సిటీ గవర్నమెంట్స్ తోటి, కార్పొరేషన్లతోటి ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాంటేజ్ స్పాట్స్లో వాళ్ళు లొకేషన్స్ ఇస్తారు. అక్కడ మేము బైక్ స్టేషన్స్ పెట్టి ఈ స్మార్ట్ బైక్స్ అందరికీ అందుబాటులో వచ్చేటట్టు మేము చేస్తున్నాం. ఈ సైకిల్ ఎక్కడైనా ఒకచోట తీసుకొని వేరే ఇంకొక బైక్ స్టేషన్లో రిటర్న్ చేయొచ్చు. దీనికి మా యాప్ ఉంటుంది, స్మార్ట్ బైక్ యాప్, దాంతో తీసుకోవడం, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం, తర్వాత ఎంత దూరం సైక్లింగ్ చేశారు, ఎంత ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఇదంతా వాళ్ళకి యాప్లో వస్తుంది. హైదరాబాద్లో కూడా ఈ పబ్లిక్ సైకిల్ షేరింగ్ని మీరు ప్రవేశపెట్టారు, కానీ ఎందుకని దాన్ని
బాగా విస్తరించలేకపోయారు? అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ముందు అసలు హైదరాబాద్లోనే స్టార్ట్ చేసాం, కానీ దీన్ని పూర్తిగా మేము ఎక్స్పాండ్ చేయలేకపోయాం. ఎందుకంటే అప్పట్లో కొన్ని స్టేషన్స్లో, కొన్ని మెట్రో స్టేషన్స్లో, అలాగే వాటికి దగ్గరలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో మాకు పెట్టడానికి అనుమతి లభించింది. ఆ అనుమతి కూడా ఒక సంవత్సరం మటుకే. అది ఆ ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళా ఎందుకో మాకు రెన్యువల్ రాలేదు. దాని గురించి సంబంధిత అధికారులతోటి మేము ఫాలోఅప్ చేస్తూనున్నాం, కానీ ఆ తర్వాత అది జరగలేదు. ఈ లోపల న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్ ఫ్లోట్ చేశారు, అక్కడ ఎక్స్క్లూజివ్ బేసిస్ మీద. దాంట్లో మన దేశంలోని ప్రముఖ సైక్లింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ వేరే దేశాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ పబ్లిక్ బైక్ షేర్, న్యూయార్క్ పబ్లిక్ బైక్ షేరింగ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఆ టెండర్ మేము గెలుచుకున్న తర్వాత న్యూఢిల్లీలో స్టార్ట్ చేశాం. న్యూఢిల్లీలో 50 స్టేషన్స్, 500 బైక్స్తో స్టార్ట్ చేశాం. అక్కడ చాలా విజయవంతమైంది. ఆ తర్వాత చెన్నై టెండర్ కూడా మేము గెలుచుకొని చెన్నైలో, అక్కడైతే 500 స్టేషన్స్, 5000 బైసికల్స్ పెట్టాలి, అందులో 100 స్టేషన్స్, 1200 బైక్స్. అప్పుడే చండీగఢ్లో 170 బైక్ స్టేషన్స్, 1500 బైక్స్ అక్కడ కూడా పెట్టాం. వాళ్ళు ఇచ్చేదల్లా బైక్ స్టేషన్ పెట్టడానికి స్థలం, అది చాలా తక్కువ, రోడ్డు పక్కనే ఎక్కడ వీలుంటే అక్కడ, విజిబిలిటీ ఎక్కువ ఉండేటట్టు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్ని కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ అందుబాటులో ఉంది? కచ్చిబౌలిలో హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ యొక్క బైక్ స్టేషన్ పక్కన ఉండేది, కానీ రోడ్డు విస్తరణ కార్యక్రమం, ఫ్లైఓవర్స్, తర్వాత మెట్రో రైల్ ఆ కార్యక్రమంలో అది తీసివేయడం జరిగింది. ఖైరతాబాద్, సైబరాబాద్ ఆ ఏరియాలో చేస్తాం అని ముందేమో ఒక 40 కిలోమీటర్స్ టేకప్ చేస్తా ఉన్నారు, దాన్ని అంచెల అంచెలుగా 200 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తా ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతుందా అని మేమేమో ఎంతో ఆస్తు ఎదురు చూస్తున్నాం. ముందు 40 కిలోమీటర్లు సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ లోపల కేబీఆర్ పార్క్ చుట్టూరా సైక్లింగ్ ట్రాక్ డిమార్కెట్ చేశారు, అంటే ఉన్న దాన్నే సైక్లింగ్ మార్క్గా, సైక్లింగ్ ట్రాక్గా దాన్నేమో మార్కింగ్ చేశారు, కానీ దాన్ని ఐసోలేట్ చేయాలి, అంటే దాన్ని బ్యారికేడ్ చేయాలి. బ్యారికేడ్ చేయకపోతే అందరూ వాడతారు. చండీగఢ్లో చేసినట్టు బ్యారికేడ్ చేస్తే అప్పుడు అది పూర్తిగా సైక్లిస్ట్కే అందుబాటులో ఉంటుంది. నగరంలో సైక్లింగ్ సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే సైక్లింగ్ వైపు ఎక్కువ మంది ప్రయాణికులు, ప్రజలు కానీ ఆసక్తి చూపించే అవకాశం ఉందని ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య మొదటి ఉపాధ్యక్షుడు, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ చైర్మన్ డివి మనోహర్ అంటున్నారు. కెమెరామెన్ అభితో రమేష్ రెడ్డి, ఈటీవీ భారత్, హైదరాబాద్.